దేవుని ఘనమైన నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లుకా శుభవార్త మొదటి అధ్యాయము 30వ వచనం. భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరు ఎవరితో అంటున్నారంటే, గాబ్రియేలు దూత మరియతో అంటున్న వాగ్దానం ఈ వాగ్దానం. అప్పటికి మరియా తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిలో దీక్షలు పొని ఆసక్తితో ప్రార్థనలు చేస్తూ ఉన్న దినాల దినాలు. యెషయా అనే భక్తుడు తన ప్రవచనాలలో ఒక ప్రవచనం చెప్పాడు. కన్యక గర్భవతియే కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని. నా గర్భాన పుడితే బాగున్ను ఆ రక్షకుడు, నా గర్భాన పుడితే బాగున్న రక్షకుడు అని వందల సంవత్సరాలుగా అనేక మంది తమ కన్యత్వాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్న సమయంలో అంతమందిలో ఆయన కృప పొందిన వ్యక్తి ఎవరు అంటే మరియా. ఈ మరియా దేవుని వలన కృప పొందింది, దేవుని దయకు ప్రాప్తురాలైంది. ఆ పై వచనం మనం చూస్తే 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం. అన్ని వేల మంది ఎదురు చూస్తూ ఉంటే ఆయన దయకు ఈమె ప్రాప్తురాలైంది. అందుకు ఆ దూత లోపలికి, ఈమెంటి లోపలికి వచ్చి దూత ఇంట్లోకి రావటమే గొప్ప సంతోషం. అంటే నువ్వు దయాప్రాప్తురాలువమ్మా, ఎంత గొప్ప అదృష్టం. ఆ తర్వాత నీకు శుభం జరగబోతుంది. ఒక శుభం, ఏంటా శుభం? ప్రభు నీకు తోడై ఉన్నాడు, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ప్రభు మీకు తోడుగా ఉన్నారు. ఈ క్రిస్మస్ దినాల్లో మీకు ఆయన తోడుగా ఉండి ఆయన దయకు ప్రాప్తులుగా వింటున్న మనందరినీ చేయబోతున్నారు ఆయన. అంత మాత్రమే కాదు, మనకు ఒక శుభవచనం చెప్పడానికి ఆయన ఈ రోజున మన ముందుకు వచ్చారు. ఆ శుభం ఏంటో అని ఆమె ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు దూత మాట్లాడుతూ అంటాడు, భయపడద్దు, దేవుని వలన నువ్వు కృప పొందావు, అందుకే శుభవచనం చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను. నిజంగా ఆ రోజు మరియా దేవుని కృప పొందినట్లు ఈ రోజున ఈ క్రిస్మస్ దినాల్లో వింటున్న మనందరము కూడా ఆయన కృప పొందాము, అందుకే వాగ్దానం వింటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఆ రోజున పొందిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నిజంగా ఈమె గర్భాన లోకరక్షకుడు రాబోతున్నాడు, ఈమె గర్భం ధరించి కుమారుడికని యేసు అని పేరు పెట్టబోతుంది. ఎంత అదృష్టం కలిసి వచ్చింది ఆమెకి, ఎంత అదృష్టం. అప్పుడు ఏమంటది, ఇది ఎలా సాధ్యం, నేను పురుషుణ్ణి ఎరగని దానినే. అప్పుడు ఆ దేవదూత అంటున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అంట. నిజంగా ఎంత చక్కని క్లారిటీ ఇస్తున్నాడు. అమ్మా, నీకు కేవలం పురుషుని ద్వారా కలిగేది కాదమ్మా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుందమ్మా, ఆ సర్వోన్నతుని దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుందమ్మా, కాబట్టి పుట్టబోయే శిశువు పరిశుద్ధుడిగా పుట్టబోతున్నాడమ్మా అని చెప్పింది. ఇది ఎలా సాధ్యం అని నువ్వు అనుకుంటున్నావా? ఇదిగో నీ బంధువురాలు ఉంది ఎలిజబెత్, ఆమె వృద్ధురాలు కదా, అయితే ఆమెకు ఇప్పుడు 6వ మాసం. అది నీకు తెలుసా, ఆమెకు కార్యం జరిగింది, నీ విషయంలో కూడా కార్యం జరగబోతుంది. ఆయన అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు. నీ జీవితంలో ఇది అసాధ్యం అనుకుంటున్నావు, కానీ సుసాధ్యపరుస్తాడని చెప్పాడు. ప్రియ దైవ జనాంగమా,
మీ జీవితంలో ఎన్నో దినాల నుండి ఏదో మీ జీవితంలో జరగాలి ప్రభు మీకు ఈ కార్యం జరిగిస్తే బాగున్ను ఆయన దయ మీ పట్ల చూపిస్తే బాగున్ను ఆయన కృప మీ పట్ల చూపిస్తే బాగున్ను అని ఎదురు చూపులు చూస్తూ ప్రార్థనలు చేస్తున్నారా ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన దయకు మనం ప్రాప్తులమయ్యాం అందుకే ఆయన శుభవచనం మనకు తెలియపరుస్తున్నారు ఆయన కృప ఆయన కృప మన మీదకి వచ్చింది ఆయన కృప పొందాం మనం ఆయన కృప పొందాం ఆయన మనం ఎదురు చూస్తున్న ఆ మంచి శుభవచనం ఏ శుభమైతే మన జీవితంలో జరగాలని ఎదురు చూస్తున్నామో ఆ శుభవచనం మనం వినేటట్లుగా మంచి దేవుడు చేయబోతున్నారు ఈ క్రిస్మస్ దినాల్లో నమ్మండి ప్రియ దేవుని బిడ్డలారా ఆ రోజున మరియ పొందిన ఆ శుభవచనం ఈ రోజున మనం కూడా పొందబోతున్నాం అయితే మనం పొందబోయే శుభవచనం ఏ కార్యం జరగాలని నిరీక్షిస్తున్నారు మీరు మరియ ఆమెకు ఆమె గర్భంలో నుండి యేసు రావాలని ఆమె నిరీక్షిస్తుంది ఈ రోజున మీ జీవితంలో ఏం జరగాలి ఏం కలగాలని నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్నారో మీ ఎదురు చూపులు ఫలించే రోజులు వచ్చినాయి ఈ క్రిస్మస్ దినాల్లో ఆ శుభవచనం మీరు విందురుగాక నిశ్చయంగా ఆయన కార్యం మీరు చూచుదురుగాక దేవుడు ఈ వాగ్దానాన్ని మనందరి వెనుకల్లో నెరవేర్చునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసు రాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ క్రిస్మస్ దినాలలో వారు ఏ శుభం జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారో ఆ శుభవచనం వారు వినున్నట్లు అత్యానందంతో సంతోషించినట్లు మీరు కృప చూపించండి మీకు అసాధ్యమైంది ఏముందయ్యా అయ్యా పెళ్లి కాకుండా కన్యకగా ఉన్న ఆమెకు ప్రభువా సంతానంగా ఈ లోకానికి మీరు వచ్చారు అది అసాధ్యమే కదయ్యా అయితే అసాధ్యాలను సుసాధ్యపరిచే గొప్ప దేవుడివి నీ బిడ్డల జీవితాల్లో అది అసాధ్యం కావచ్చు కానీ ఒక అద్భుతం జరిగించి సుసాధ్యపరిచి హృదయం నిండా ఆనందం కలిగించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థాంక్యూ చిన్న గమనిక ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ